తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీల ఓటమి రాజకీయంగా ఆ పార్టీలు చేసుకున్న ఆత్మహత్యనా? ఉద్యమ పార్టీ బీఆర్ఎస్ ను ఉద్యమ సారథి కేసీఆర్ ను ప్రజలు ఇంత కసిగా ఎందుకు ఓడించారు? ముఖ్యమంత్రిగా హ్యాట్రిక్ కొట్టాలని చూసిన కేసీఆర్ భంగపాటుకు ఆయన అహంభావమే ప్రధాన కారణమా? బీఆర్ఎస్ బీజేపీ చేసిన వ్యూహాత్మక తప్పిదాలే అంతిమంగా కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని కట్టబెట్టాయా? బిడ్డ కవిత కోసం బీజేపీ పెద్దలతో రాజీ పడిన కేసీఆర్ రాజకీయంగా మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందా? ఏపీలో చంద్రబాబును జగన్ జైలుకు పంపడం కూడా కేసీఆర్ ఓటమికి మరో బలమైన కారణంగా మారిందా? ఇంతకు కేసీఆర్ ను కాంగ్రెస్ పార్టీ ఓడించిందా, లేక కేసీఆర్ తనను తానే ఓడించుకుని ఫామ్ హౌస్ కు చేరారా? తెలంగాణలో అధికారంలోకి రాగల సువర్ణావకాశాన్ని భారతీయ జనతా పార్టీ చేజేతులా నాశనం చేసుకుందా? ఎదురులేని మొనగాడినంటూ పదేళ్లు ఇష్టారాజ్యం చలాయించిన కేసీఆర్ కు ఇప్పుడు ఎదురయ్యే సవాళ్లేమి? ఎడాపెడా విపక్ష ఎమ్మెల్యేలను కబళించిన కేసీఆర్ ఇప్పుడు తన పార్టీ ఎమ్మెల్యేలను ఎలా కాపాడుకుంటారు? రేవంత్ రెడ్డి దెబ్బకు దెబ్బ తీసే వ్యూహాలకు తెరతీస్తే ఎదుర్కొనే సత్తా మాజీ సీఎం కేసీఆర్ కుంటుందా? ప్రతిపక్ష పాత్రకు పరిమితమైన బీఆర్ఎస్ ను ఇకపై జాతీయ పార్టీలైన కాంగ్రెస్ బీజేపీ ఆడుకోనున్నాయా? అలిగి ఫామ్ హౌస్ కు చేరుకున్న కేసీఆర్ స్థానంలో పార్టీని నడిపించగల సామర్థ్యం కేటీఆర్ కుంటుందా? కాంగ్రెస్ పార్టీ గెలిస్తే జరిగే నష్టాలంటూ వ్యక్తమైన భయాందోళనలకు రేవంత్ ఎలాంటి జవాబు చెప్తారు? తెలంగాణలో కేసీఆర్ అండ్ పార్టీ ఓటమితో ఏపీలో జగన్ పనైపోయిందన్న భావన ఎందుకు ప్రబలుతోంది? We can comment by RK ఈ రోజు సాయంత్రం.